కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలా? ఆ తాగుబోతు విధవకి నా కూతుర్ని అడగడానికి నీకు నోరేలా వచ్చింది? అదేంటి బావా, ఎంత చెడ్డా! వాడు నీ చెల్లెలు కొడుకు, తల్లి లేకపోబట్టే కదా వాడు అల్లర వేధవా చిల్లర వేధవా ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. వాడు కూడా మనసు పడుతున్నాడు, అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తే వాడు కూడా మంచికి మారి ఓ మనిషి అవుతాడని ఒక ఆశ. ఆశ ఆశ ఉండటం సహజమే. తోడ పుట్టిందాన్ని కట్టబెట్టి ఎంత సుఖపడిందో కళ్ళని చూశాగా. ఇంకా కన్నబెట్ట గొంతు కూడా కొయ్యలేదు. కాదు, కొంచెం ఆలోచించు. గాంధీ గారు మొహం చూసి చెబుతున్నాను, రోజుని ఒక్కలాగే ఉండిపోవు. ఇవాళ ఉత్త వాటర్ గా ఉన్నవాడు రేపు సర్పంచ్ అవుతాడు, సర్పంచ్ సమితి ప్రెసిడెంట్ అవుతాడు. అయ్యా, రోజులు తిరగబడితే ఆ సమితి ప్రెసిడెంట్ గారు కనీసం వాటర్ కూడా కాదు, వాటర్ లిస్ట్ లో పేరు ఉండదు. వెళ్ళావైనా ఉపన్యాసం, నువ్వు వెళ్ళేవరికి వెళ్ళావయ్యా. నీకు వెళ్తాను కానీ కొంచెం ఆలోచించు. చాలా ఆలోచించి చెప్పాను, పొమ్మంటున్నాగా. సరే వెళ్తాను, ఆలోచించు. ఇప్పుడు దాకా కడుపుకే ఆకలైంది, ఇప్పుడు నేను చూస్తుంటే కళ్ళకు కూడా ఆకలవుతోంది. మరింకే అలా చూస్తూనే కడుపు నింపుకో, నేను ఈ క్యారీ ఖాళీ చేస్తాను. సంతోషించగానే కిందకు దిగు, ఇద్దరం కలిసి తిందాం. నేను దిగను, కావాలంటే నువ్వే ఎక్కు. ఎలా దిగవో చూస్తాను. దిగు. చచ్చంపు, ఇక్కడికి కూడా దాపరించాడే, ఇప్పుడు ఎలా? ఇక మళ్ళీ వాడిని వెంట పడకుండా చేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి. పద్మా, అమ్మని అమ్మ కళ్ళు పాకు వదిలి ఇలా పొలాల మీద పడ్డా ఏంటి? అమ్మని అమ్మ, నా అలవాటు నీకు కూడా అయిపోయిందే. ఇదిగో పద్మ, నీతో మన పెళ్లి విషయం తెలుసుకుందామని వచ్చాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే ఈ తాగుడు గిగుడు మానేసి సంసారం అయిపోతాను. లేదంటావా, ఇలాగే తాగి తాగి నీ మీద బెంగతో దేవదాసు చచ్చిపోయినట్టు చచ్చిపోతాను. అయ్యో, అదేమిటి బావా అలాంటావు? నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ నా మీద నీకు నిజంగా ప్రేమ ఉందా? నాకు ఒట్టి తాగుడు మాట్లేనా? అమ్మని అమ్మ, ఏడు పద్మ, ఇంకా నా మీద నీకు నమ్మకాలు లేదా? నా మీద నీకు నమ్మకాలు కలిగి ఏం చేయమంటావు చెప్పు. ఆ కొండ మీద దూకమంటే దూకుతాను, బండదాయి మెళ్ళ కట్టుకుని నూతులు దూకమంటే దూకుతాను. అబ్బా, అవన్నీ ఏం అక్కర్లేదు, నువ్వు ఇక్కడే రాయలాగా నిలబడాలి. ఏమిటి, రాయలాగా నిలబడాలా? అవును. పోనీ మధ్య మధ్యలో కాళ్ళని పెట్టినప్పుడు కూర్చున్నా నీకేం పర్వాలేదు కదా? అబ్బే, పడుకున్నా పర్వాలేదు. చూడు బావా, ఈ చుట్టూ ఒక గిరికి ఇస్తాను, చీకటి పడేదాకా నువ్వు దాన్ని దాటకూడదు. నాకింకా పెద్ద పరీక్ష పెడతాం అనుకున్నాను. నీ ఇష్టం చెడ్డకి తీసుకో, నేను ఇక్కడే ఉంటాను. నిజం సరే. ఈ గీత దాటకుండా ఉండలేనంట బావా, మాట మీద నిలబడతావు కదా. నీకు తెలీదు పద్మా, తాగిన వాడు ఎప్పుడు నేల మీద నిలబడ్డు, మాట మీదే నిలబడతాడు. చూడు బావా, నన్ను దొంగలు వచ్చి దోచుకుపోయినా పులు చెతికెళ్ళినా. నిన్ను పులెత్తు పోదంటే ఈ వీరుని నేను చూస్తానుకుంటానా? అయ్యో బావా, మాట వరుస కన్నాను బావా. సరే చూడు, నేను ఆడినా పాడినా కోతిలా ఎగిరినా నువ్వు ఇగిరి దాటి బయటికి రాకూడదు. దీనిలో పులేమండి, నీ ఆట పాట ఆనందిస్తుంటాను పద్మ. చూడు బావా, ఈ పువ్వు చోలు పెట్టుకుని ఆనందించు. ఓడిపోయావు బావా, ఇక నీకు నాకు ప్రేమ లేదు, దోమ లేదు. పద్మ, నన్ను మోసం చేస్తావా? చూడు,
వారం రోజులు తిరగకుండానే మా నాన్నతో చెప్పి నీ మెళ్ళో మూడు ముళ్ళు వేయకపోతే నా పేరు బోస్ బాబే కాదు. బోసా డోసా? డోసో బోసో నీకు తెలుసుందిలే చూడు. సుశీల నువ్వా, ఏమిటి ఇప్పుడు వచ్చావు? ఏమి లేదండి, నెల్లాళ్ళుగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారో తెలియక బాధపడ్డాను. బిజినెస్ మీద తిరుగుతున్నాను, ఇంతకేమిటి విషయం? అనాథనైన నన్ను ఆదరించి తాళి కట్టి మీ దాన్ని చేసుకున్నారు, ఆ విషయం కొన్నాళ్ళు రహస్యంగా దాచమన్నారు. ఆ రహస్యాన్ని అయితే కడుపులో దాచుకోగలిగాను, కానీ పెరుగుతున్న ఈ బిడ్డను ఎలా దాచేది? దాచడానికి ఇందులో తప్పే ఉంది? కావచ్చు, కానీ ఈ సంగతి బయటపడితే నేనుంటున్న హాస్టల్లో భర్త ఉండి కూడా పతితనిని అపవాదం పడాల్సి వస్తుంది. చచ్చా, అంత మాట రానిస్తానా? రేపే నీ హాస్టల్కి వచ్చి నేను సగౌరవంగా తీసుకెళ్తాను. చూడు, లోపల ఇన్కమ్ ట్యాక్స్ తిరుగుతుంది, త్వరగా బయలుదేరు. నీ మీద నాకు ఆ నమ్మకం ఉందండి, వెళ్ళొస్తాను. వెళదాం పద. ఏమిటి హడావిడి? హడావిడి కాదు, అర్జెంట్. మా నాన్నగారు సీరియస్గా ఉందని కబురు వచ్చింది, వెంటనే బయలుదేరాలి. మనం తర్వాత కలుద్దాం. మిస్టర్ సుధాకర్, నీకేదైనా వ్యాపారం చూస్తానన్నానుగా, ఇదిగో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద నీకు బ్యాంక్ వారు అప్పిచ్చేట్టు ఏర్పాటు చేశాను. నీ ఇష్టం వచ్చిన ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకో. థ్యాంక్ యూ సార్. మెనీ మెనీ థ్యాంక్స్ డాడీ. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకు ఏ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు? స్టీల్ ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నాను. గుడ్, నేను అదే చెబుదాం అనుకున్నాను. సుధాకర్, అందులో నన్ను వాచ్మెన్ గానో ట్యూన్ గానో వేసుకో. అంత కర్మ నీకేం పట్టిందిరా? అవును, నీ మైనింగ్ బిజినెస్ ఏమైంది? డాడీ, నువ్వు అన్నట్టు ఎంత అయినా మట్టి తప్ప మైక పడలేదు, అందుకని క్లోజ్ చేసి వచ్చేసాను. ఇప్పటికైనా తెలిసి వచ్చింది, చాలు. సుధాకర్, అవసరమైతే హరి సహాయం తీసుకో. అలాగే, కానీ నేను ఒకసారి ఇంటికి వెళ్ళొస్తాను. దేనికి? డిపాజిట్ కరో, కొంత డబ్బు కట్టాలిగా. దానికెందుకు ఇంటికెళ్ళు, డాడీయే కట్టేస్తారుగా. నూనూ రేఖ, ఈ విషయం అన్నయ్యతో చెప్పాలి. పైగా వ్యాపారంలో నాదంటూ కొంత డబ్బు ఉండాలిగా. సుధాకర్, సొంత డబ్బుతో వ్యాపారం చేస్తే అచ్చురాదు అంటానికి నేను ఒక ఉదాహరణ. అప్పు చేసి మొదలుపెట్టు, ఇండస్ట్రీకి ఆయుష్ పెరుగుతుంది. నో నో నో, దట్స్ వెరీ బ్యాడ్. సుధాకర్ అన్నట్టు ఏ వ్యాపారంలోనైనా కొంత సొంత డబ్బు లేకపోతే శ్రద్ధా బాధ్యతలుండవు. సుధాకర్, నువ్వు అనుకున్నట్టే కానీ. థ్యాంక్ యూ సార్. నేను మీ ఊరికి వస్తాను. దేనికి? మీ ఊరిని మీ వాళ్ళని చూడడానికి. ఏ, రాకూడదా? అబ్బే, రాకూడదని కాదు. అనుస్తావేంటి, పల్లెటూరు చూసి చాలవలేదు, నేను వస్తాను. ఓకే. త్వరగానే ఏమిటి సురమా, నీ గంగాళాలన్నీ నిండే వరకు మేము గంగిగోళ్ళని ఉంచోవాలా? నేను అప్పుడప్పుడు పోయి అక్కడికి ఊకండే అంటనా. అయితే మా అందరికి ఒక బిందు ఇవ్వనమాట. ఎందుకు ఇవ్వాలంట? నీలా ఐదు ఆరు మనుషుండు కొంపలు అమ్మాయి తెల్లారు లేచింది రగాయి మీ ఇళ్లలో ఉండే ఊరు జనం అంతా వచ్చి మా హోటల్ మీ పడి సొరమా పళ్ళపొడి సొరమా యాపల సొరమా నీళ్ళని వచ్చి ఈ గంగాళాలో ఉండే నీళ్ళు అన్ని మోసుకుపోతారా. అందుకని మా ఇంట్లో ఉన్న పిల్ల మేక మంచినీళ్ళు కూడా నోచుకోరన్నమాట. నోచుకోరమ్మా, ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్ లో మీరంతా కలిసికట్టుగా మీ మంచి మీరు తెలుసుకుని నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోండి. ఆకాశ గంగన పొలాల్లోకి దించుతాను, పాతాళ గంగన మీ ఇళ్లలోకి పంపిస్తాను. నిజం చెప్తున్నాను, గాంధీ గారి మొహం చూసి నన్ను గనక మీరు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే ఈ సిరిపురాన్ని గంగాపురంగా మార్చేస్తాను, ఊరంతా గంగా ప్రవాహం. అంటే ఊరంతా గంగలో ముంచుతాను? వాసులయ్య, తప్పుడు మాటలు మాట్లాడుకు నీకు ముంచడమే తప్ప తేల్చడం చేత కాదు. ఈ గ్రామాన్ని మంచినీటి ఎద్దడి నుంచి రక్షించడానికి గత 10 సంవత్సరాలుగా ఎన్ని ప్రణాళికలు, ఇంటికో కుళాయి, వంటింటికో కుళాయి చొప్పున అనేక అనేక ప్రణాళికలు నేను తయారు చేసి కూర్చున్నాను ఈ సంచి నిండా. అయ్యే, నిజం చెబుతున్నాను, గాంధీ గారి మొహం చూసి మీరు గనక నన్ను రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే మీకు తాగడానికి మంచినీళ్లే కాదు, కాచడానికి కన్నీళ్లు కూడా ఉండవు. నిన్ను ఎన్నుకుంటే మొత్తం అన్ని కన్నీళ్లే. ఇదిగో సూరమ్మా, నేను మగాణి, మీరంతా అవతల తప్పుకుని నాకు ఇవ్వండి అవకాశం, నేను పట్టుకెళ్తాను. మీ ఆడవాళ్ళ విషయంలో గాంధీ గారు మొహం చూసి చెప్పే విషయం ఏమిటంటే ఈ విషయంలో మీదే సబబు, మీదే న్యాయం, నా సపోర్ట్ మీకు ఉంటుంది కనుక మీ స్వేచ్ఛా స్వాతంత్రాలు సమైక్యంగా మీరు అతని మీద రుజువు చేయండి. ఏ
ఆ